గజ్వేల్ పట్టణంలోని రామలయం ప్రాంగణంలో భారతీయ జనతా పార్టీ కార్యదర్శి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శిగా తోమ్ శ్రీధర్ మాట్లాడుతూ గజ్వేల్ పట్టణంలోని అతి పురాతనమైనటువంటి శ్రీ సీతారామ ఉమా మహేశ్వర ఆలయ కమిటీ మరియు చైర్మన్ వ్యవహార శైలిపై మండిపడ్డారు. దేవాలయానికి ముఖ్యమంత్రి కోట్ల రూపాయలు ప్రకటించినప్పటికీ దేవాలయ నిర్మాణం ఎందుకు ఆలస్యమవుతుందో కమిటీ చైర్మన్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రామాలయానికి కోటి చైర్మన్ శ్రీధర్ రావు మహంకాళి అమ్మవారి గుడికి కూడా చైర్మన్ గా ఉన్నారు. అమ్మవారి దేవాలయం పనులు త్వరితగతిన జరుగుతున్నప్పుడు రామాలయం పనులు ఎందుకు జరగటం లేదో చెప్పాలని చైర్మన్ ను నిలదీశారు. అక్కడ అమ్మవారు చేసిన పుణ్యమేమిటో, ఇక్కడ రాములవారు చేసిన పాపమేమిటో ప్రజలకు వివరించాలన్నారు. దేవాలయానికి సంబంధించిన పశువుల అంగడి టెండర్ నుంచి, అంగడి బజారు హనుమాన్ గుడి నుంచి వస్తున్న ఆదాయం వీటి కోసం ఖర్చు చేస్తున్నారో లేదో ప్రజలకు తెలియజేయాలని, రామాలయ నిర్మాణం పనులు వేగవంతం చేయాలని, లేని ఎడల హిందూ ధార్మిక సంస్థలతో కలిసి ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మరికంటి ఏగుండ, లక్ష్మణచారి, భగవాన్, బజరంగ్ దళ్ కార్యకర్తలు మురళి, చిక్కుడు సాయి, సురేష్, నగేష్, భిక్షు, శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. మేము వారిని ఒకటే కోరుకుంటున్నాం, ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి నిధులని రామాలయం అభివృద్ధి కోసం మీరు ఎందుకు ఖర్చు చేసలేరు? ఈ ప్రణాళిక ప్రదంగా పనులు జరగకపోతే చాలా కఠినమైన ఉద్యమాలకు సిద్ధంగా ఉంటాం అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున, బజరంగ్ దళ్ తరఫున, విశ్వ హిందూ పరిషత్ తరఫున, అన్ని ధార్మిక సంస్థల తరఫున మీకు ఒక హెచ్చరికనే జారీ చేస్తున్నామని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.